పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుందో ఎకరానికి లక్ష రూపాయలు ఏవి కౌలు కాకనా మంచి తక్కువ ఉన్నాయి కదా అవి ఎందుకు ఉండాల్సింది కదా ప్రైస్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే ప్రీమియం ప్రైస్ కూడా వస్తుంది కదా సార్ డజన్ 80 రూపాయలు మనం ఈ క్రాఫ్ట్ చేస్తాం సార్ మనం పుట్టిన డేటా తీసుకొని ఇక్కడ సెలెక్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి క్రాప్ జోన్ ఉంటుంది సార్ నెక్స్ట్ వచ్చేసేసి న్యాచురల్ సార్ అరటి అయితే అరటి సార్ పెట్టేసుకొని ఎప్పుడైతే డేటు ఆ వెరైటీస్ ఇవన్నీ ఇందులో పెట్టుకోవాలి వ్యవసాయ పంటల్ని పండించడం మూలంగా ఈ ఉత్పత్తులు వచ్చిన తర్వాత చాలా దేశాలు వ్యవసాయానికి అనుకూలం కాదు అంటే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు మనలాగా సాగు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఇవి అత్యంత అనువైన ప్రాంతాలు మీకు ఏ రకమైన పంటలైనా కూడా పండుతాయి మీరు రాజస్థాన్ తీసుకుంటే సగభాగం ఎడారి మిగతా భాగంలో పండేదంతా కూడా సజ్జలో కొద్దిపాటి చలికాలంలో గోధుమలో కొద్దిపాటి జొన్నలో పండుతాయి అంతే గుజరాత్ తీసుకుంటే ఒక ముప్పావు భాగం వేరుశనగ అత్యధిక పంట వేస్తారు ఆలుగడ్డ వేస్తారు లేకుంటే కొంత భాగం వరేస్తారు ఈ ఎటుపోయినా కూడా అన్ని రకాల పంటలు పండవు ఏవో రెండు మూడు రకాల పంటలు పంట ఉత్పత్తులను ఇచ్చేటువంటి శక్తి మనకుంది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మా పరిశీలనలో మా అధ్యయనంలో తేలినటువంటి విషయం ఏంటంటే రైతులు కష్టం చేస్తారు పాపం ఆరుగాలం కష్టపడతారు ఆంధ్రప్రదేశ్ అయినా రైతే తెలంగాణ అయినా రైతే ఉత్తరప్రదేశ్ అయినా రైతే రైతు కష్టం చేయింది ఆరుగాలం కష్టపడింది పంట రాదు ఆ వచ్చిన పంట ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి దీన్ని రెగ్యులేట్ చేసేటువంటి బాధ్యత కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది మన దగ్గర పండింది మన దేశ రాష్ట్ర ప్రజలకు వినియోగం కాగా మిగిలేటువంటి మోతాదు ఏది ఎక్కువ పండిస్తామో అది అంతర్జాతీయ మార్కెట్కు పోయేటువంటి విధంగా మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడాలి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ముందుకొచ్చి ట్రేడర్స్ వాళ్ళు పంపించగలుగుతున్నారు కానీ ప్రభుత్వ విధానం ద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాల ద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని ఒక సహకార సంఘంగానో లేకుంటే ఒక జిల్లాగానో ఒక రాష్ట్రంగానో వాళ్ళ ఉత్పత్తులన్నింటినీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కమ్ముకునేటువంటి ఒక వెసులుబాటు అది అభివృద్ధి కావాలి లేదు ఇప్పుడు లేదు ఆ పరిస్థితి లేదు భారతదేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే వ్యవసాయానికి ఒక సమగ్రమైన విధానం కలిగి ఉండాలి భారతదేశంలో ఒక జాతీయ సమగ్ర వ్యవసాయ విధానం అమలైతే రైతాంగానికి అది మేలైతుంది పంటల యొక్క కాలనీలను ఏర్పాటు చేసి పరిశోధనా ఫలాలన్నీ కూడా రైతాంగానికి చేరేటట్లు చూసుకోవాలి మీ ప్రాంతంలో ఉదాహరణకు ఒక పంట చాలా బాగొస్తుంది ఇదే పంట ఇంకో ప్రాంతంలో ఎక్కువ రాదు మన వేరుశనగను పండించి మన రైతుల్ని ప్రోత్సహించి కాలిఫోర్నియా బాదాముల కంటే ఇది శ్రేష్టమైంది అని ప్రపంచానికి చెప్పేటువంటి బాధ్యత ఒక రైతుగా నీవో నేనో వారు తీసుకోరు అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఏ ప్రాంతంలో ఏ పంట అద్భుతంగా వస్తుందో ఆ పంటను వెలికి తీసి గొప్పగా తీసి ఇది ప్రపంచ అవసరాలు తీర్చేటువంటి విధంగా Thank you.
ఓ ప్రాంతంలోని రైతుల అనుభవాలు, ఓ ప్రాంతంలోని శాస్త్రవేత్తల అదేవిధంగా అధికారుల అనుభవాలు ఇంకో రాష్ట్రానికి ఉపయోగపడాలనేటువంటిది మా తాపత్రయం. తెలంగాణలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతులలో వ్యవసాయాన్ని బలోపేతం చేసినాం, ఇంకా ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఇక్కడ ప్రధానంగా నేను నా దృష్టిని ఆకర్షించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, మనం కూర్చున్నటువంటి ఇది అయితే అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏదైతే అంటామో, వ్యవసాయ విత్తనాలు కానీ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఎరువులను కానీ రైతులు వాడే కంటే ముందే వాటి యొక్క నాణ్యతను పరిశీలించడం అనేటువంటిది, ఇది బహుశా మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేసినట్లున్నారు ఈ రాష్ట్రంలో. ఇది అనుసరణీయమైనటువంటిది, దీని మీద మేము కూడా అధ్యయనం చేస్తాం మా రాష్ట్రంలో. ఎందుకంటే రైతుకు నష్టం జరగవద్దు, ఒకసారి విత్తనం వేసుకున్నాక అది స్పూరియస్ తీయడం తేలినా, అదేవిధంగా ఫర్టిలైజరు మనం ఆశించినటువంటి పోషకాలందరూ లేకున్నా అంతిమంగా నష్టం జరుగుతుంది రైతుకు. అది జరగకుండా ఉండడం కోసం ప్రీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో, అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీ ముందే పరీక్షలు చేసేటువంటిది చాలా మంచి ఆలోచన. ఎవరు చేశారో ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, చాలా గొప్ప ఆలోచన అని నేను అభినందిస్తున్న ఆలోచన చేసినటువంటి వాళ్ళని. తప్పకుండా ఇది అనుసరణీయమని మాత్రం నేను భావిస్తున్నా. ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇక్కడ ఉండేటువంటి అధికారులతో సంప్రదిస్తే మరికొంత సమాచారం వస్తుందని చెప్పి నేను ఈ కేంద్రానికి రావడం జరిగింది. స్వాగతించినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారికి, అధికారులకు నా ప్రత్యేకమైనటువంటి మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్లో ఉంటారు, వీడియో ఎందుకు తీసుకుంటాం?